ఎందుకు మెదదు? వంద రూపాయలు పెట్టుకున్నావు కదా మీ రుబ్బులు. అరే బాండంగా నేను ఏదో ఒకటి చెప్పుకుంటా, నీకు అవసరమా? ఇంకా మాకేం మిగిలింది? నాగబాబు గారు పెళ్ళప్పుడే నా జీతం చూసి పెళ్లి చేసుకుంది, ఇప్పుడండి దీనిలో మార్పు? అబ్బా పెళ్ళప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? మీలో మార్పు వస్తే తప్పలేదు కానీ నాలో మార్పు వస్తే తప్ప. ఇప్పుడు చూసిన దీనిపై మరి ఏడవటమే. ఇదిగోండి సరుకుల లిస్టు. రిబ్బన్ తెచ్చావు ఎందుకే? ఏమండి సరుకుల లిస్ట్? అది సరుకుల లిస్ట్ ఏముంది? నూడిల్స్ ఒకటి, నూడిల్స్ రెండు, నూడిల్స్ మూడు, నూడిల్స్ నాలుగు. ఒసే ఇంత రాసే బదులు 10 నూడిల్స్ అని రాస్తే అయిపోయింది కదే. ఏమండి ఇలా రాస్తే మన సరుకులు ఎక్కువ కొనుక్కుంటున్నాం అనుకుంటారండి, దీని వల్ల మీ ఖర్చు అలానే ఉంటుంది, నా ప్రెస్టీజ్ పెరుగుతుంది.